Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు ఉన్నారు. మరి మీకు తెలుసు కదా, డబ్బుని ఎలా ఆకర్షించాలి అనే విషయం గురించి ఎంతో విపులంగా మనందరికీ వివరిస్తూ వస్తున్నారు. మరి గురువుగారితో మాట్లాడి ఈరోజు ఏం విషయాలు తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మరి ఈ నెలలో, వచ్చే నెలలో మీరు ఎన్నో క్లాసెస్ పెడుతూ ఉంటారు కదండి, ఆ క్లాసెస్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఒకసారి మా వ్యూస్ కోసం చెప్తారా? షూర్ అమ్మా. మనకి ఇప్పుడు May 28 హైదరాబాద్లో ఉంటుందమ్మా, అలాగే మనకి June 4 కర్నూలులో ఉంటుంది. చాలా రష్గా ఉంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే June 11 రాజమండ్రిలో ఉంటుందమ్మా, అలాగే June 20 విజయవాడలో ఉంటుందమ్మా. ఈ యొక్క డేట్లలో వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, చాలా రష్గా ఉన్న క్లాసెస్. అయితే గురుగారు, ప్రతిసారి కూడా మీరు స్పెషల్ క్లాసెస్ కూడా కొన్నిసార్లు పెడుతూ ఉంటారు, ఇప్పుడు వచ్చే నెలల్లో ఏదైనా స్పెషల్? లేదమ్మా, జూలైలో పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, అందరు టూర్లు, బిజీ హడావుడి షెడ్యూల్, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. జూలైలో పెట్టే అవకాశం ఉంది, నేను త్వరలోనే దాన్ని అనౌన్స్ చేస్తానమ్మా. తప్పకుండా గురుగారు. అయితే ఇప్పుడు మీరు కనుక మన గురువుగారు చెప్తున్న డబ్బు గురించిన విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారు కదా, మరింత డీటెయిల్డ్గా కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అండ్ క్లాసెస్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటాయి గురువుగారు చెప్పిన డేట్స్లో అండ్ ప్లేసెస్లో. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్స్, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. గురుగారు, మీరు చెప్తున్నవన్నీ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. ఎఫర్మేషన్స్ దగ్గర నుండి మనం ఎప్పుడు నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా సంపాదించగలను అని అనుకోవడం వరకు చాలామంది చేస్తున్నారు. మరి అలా డబ్బు గురించి ఈరోజు ఏం తెలియచేయబోతున్నారు? ఇప్పుడు మనకి డబ్బు రావాలన్నప్పుడు మనం ఇప్పటిదాకా కొన్ని వీడియోల్లో ఎలా వస్తుంది, ముందు డబ్బు రావడానికి ముందు మీ యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. అవి మెల్లమెల్లిగా మనం మన యాటిట్యూడ్ని డబ్బు వైపు మార్చాలి. ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి శోధన చేసినప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు తన పరిశోధనలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి ఓపెన్ అయిపోతాయి. ఏదైనా సరే, ఒక సైంటిస్ట్ కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు, ఒక విషయంలో శోధన చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఓపెన్ అయిపోతుంది. అలాగే డబ్బు గురించి శోధన చేసినప్పుడు డబ్బు అనేది ఈజీ అయిపోతుంది. అంతే సింపుల్, డబ్బు కోసం మన సబ్జెక్ట్లో కష్టపడడం లేదు, కూర్చున్న దగ్గరనే హాయిగా సులభంగా డబ్బు సంపాదించడం మన కాన్సెప్ట్. అది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి నిరోజు మనం ఇబ్బంది పడ్డాం. మనం ఏం చేస్తున్నాం అంటే దానికి ఉన్నటువంటి ఆ చిక్కుముడ్లు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వే ఏంది ఏదైతుందో దాన్ని మనం ఓపెన్ చేస్తున్నాం. సింపుల్, ఆ వే ఓపెన్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా డబ్బు రావడం అనేది జరుగుతుంది. దానికోసం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక అఫర్మేషన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, నేను హాయిగా కూర్చున్న చోటు నుంచే సులువుగా డబ్బుని సంపాదించినందుకు శ్వానికి కృతజ్ఞతలు. ఈ వర్డ్ ఎప్పుడైతే చెప్పుకున్నామో దీన్ని పదే పదే అఫర్మ్ చేయడం వల్ల మనకి డబ్బుకు సంబంధించే అవకాశాలు రావడం మొదలవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ముందుగా డబ్బు సంపాదించాలి, మన యాటిట్యూడ్ మార్చుకోవాలన్నప్పుడు మన సబ్జెక్ట్లో మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతి దగ్గర మనం ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ద్వారా ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారు, మీరు అద్దంలో చూసుకొని ఎన్ని రకాలుగా మీరు ఎంత ఫీల్ అవుతారు, నేను ఎంత బాగున్నానని, ఇట్లా ప్రతి వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఎంత ఫీల్ అవుతే అంత అందం అనేది ద్విగుణీకృతం అవుతుంది. అర్థమైందా? అలాగే దాంతోపాటు ఏం చేయాలంటే, అద్దంలో చూస్తూనే దీన్ని మనం మిర్రర్ వర్క్ అని అంటాం. మనకి ఇది స్పెషల్ క్లాస్లో దీని మీద సబ్జెక్ట్ ఉంటుంది, ఇది ఎంతవరకు మనకు పర్ఫెక్ట్ అనేది దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను సింపుల్గా కొన్ని టెక్నిక్స్ చెప్తాను. మీ దగ్గర డబ్బు రావాలి, మీరు ఐశ్వర్యవంతంగా మారాలి, ధనవంతంగా మారాలి అన్నప్పుడు ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న వరుస క్రమంలో ఏం చేయాలంటే, అద్దం ముందు నిల్చోవాలి. అద్దం ముందు నిల్చొని, ఐఎమ్ సో బ్యూటిఫుల్, ఓకే, ఐఎమ్ రిచ్, ఎస్, ఐ హోల్డ్ లావిష్ అబౌండెన్స్, నేను చాలా సంపదలు, సిరి సంపదలు కలిగి ఉన్నాను అన్నప్పుడు మీ ముఖంలో ఫీలింగ్ ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా. అవన్నీ మీరు పొందినట్టు ఉండాలి. అవన్నీ పొందిన వాడు ఎలా ఉంటాడు? హ్యాపీగా, సంతోషంగా, కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్గా ఛాతి విరిచి ఉంటాడు. అర్థం ముందు అలా మీరు యాక్ట్ చేయాలి. ప్రతిరోజు మీరు యాక్ట్ చేయాలి. ఈ వర్డ్స్ అఫర్మేషన్ చెప్పుకుంటూ మీరు యాక్ట్ చేయాలి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే, మీరు ఒక విషయాన్ని నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నన్ను మించిన గొప్ప వ్యక్తి ఎవడూ లేడు.
అర్థం ఈ ప్రపంచంలో నన్ను మించిన గొప్పవాడు ఎవడు లేడు. ఎందుకంటే మీలాగ ఇంకో వ్యక్తి ఉండడం లేదు కదా. ఖచ్చితంగా. కాబట్టి మీ దగ్గర ఏదో టాలెంట్ ఉంటుంది, మీకు ఆ విషయం తెలీదు, ఇలా మీరు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ టాలెంట్ ఏదో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు సినీ ఫీల్డ్లో కానీ లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్లలో కూడా ఎంతోమందిని చూసుంటాం. వాళ్ళు మామూలుగానే ఉన్నట్టు ఉంటారు, అనుకోకుండా ఒక్కసారి ఒక షైన్ అయిపోతారు మొత్తం పబ్లిక్లో కానీ అక్కడ కానీ టీవీలో కానీ అక్కడ కానీ. అంత ఇది ఎందుకు అయిపోయాడంటే తన లోపల ఉన్నటువంటి ఏదైతే ప్రతిభ ఉందో తను ఇప్పటివరకు గుర్తించలేదు. ఎప్పుడైతే తనను మించిన గొప్పవాడు ఎవడు లేడని అనుకుంటాడో అప్పుడు ఆ టాలెంట్ బయటకు వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పటిదాకా మీరేమున్నారు, నేను పేదవాడిని, నా దగ్గర డబ్బు లేదు, ఏదైనా కొనాలంటే అది ఇప్పుడు తర్వాత కొన్నాం లేదంటే ఇన్స్టాల్మెంట్లో కొందాం, ఇవన్నీ మనకు ఆలోచనలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాటన్నిటి నుంచి మనం బయటికి రావాలి. ముందు వాటిని విముక్తి చెందాలి. వాటి అన్నీ విముక్తి చెందితే మనం బయటకు వస్తాం. ముందు నువ్వు పేదవాడన్న విషయాన్ని మర్చిపోవాలి. ఇక్కడ ఎవరైనా పుట్టుకతోనే పేదవాళ్ళు కావచ్చు, నీ ఆలోచనల ద్వారా ధనవంతుడు కావచ్చు మన సబ్జెక్టులు. అర్థమైందా? కాబట్టి ఎక్కడ కూడా నిన్ను నువ్వు ఆత్మన్యూనత భావంతో కించపరచుకోవద్దు. ప్రతి దగ్గర కూడా నిన్ను మించిన వాళ్ళు లేరు. నేను చాలా రిచ్గా ఉన్నాను, నేను బాగా డబ్బుతో కొడి ఉన్నాను, నేను రకాల ఈ విశ్వంలో ఉన్న అన్ని రకాల సంపదలకి నేను సెంటర్ పాయింట్, అంటే కేంద్ర బిందువుని అన్నప్పుడు ఏమవుతుంది, అన్ని సంపదలు నీ వైపు ఆకర్షించబడతాయి. ఇలా ప్రతిసారి ప్రతిరోజు స్నానం చేయగానే ఇలాగూ మనం అద్దం చూసుకుంటాం కదా, దానికోసం స్పెషల్ టైం ఏమి అవసరం లే. అద్దం చూసుకొని తల దువ్వుకొని నీట్గా హాయిగా ఎంత చక్కగా మేకప్ చేసుకొని, అంటే ఒకరోజు ఇలా ఉన్నారు, ఇంకో రోజు ఇంకో హెయిర్ స్టైల్ మార్చుకొని, మంచి డ్రెస్సింగ్ కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు మనకి ఎక్కువ అంటే 1,000-2,000 కంటే ఎక్కువ డ్రెస్సులు ఉండవు. ఒక మధ్యతరగతి విషయం తీసుకుంటే కనీసం ఒక 10,000 డ్రెస్సులు ధరించాలి. ఎందుకంటే ఆ 10,000 డ్రెస్ ఒక బ్రాండెడ్ ఐటమ్ ఎప్పుడైతే మనం ధరిస్తామో మన సబ్జెక్ట్లో బ్రాండెడ్ కానీ ఐటమ్స్ వాడద్దు. ప్రతిది కూడా బ్రాండెడ్ ఐటమే కొనాలి. ఓకేనా? మీరు అలవాటు చేసుకోండి మెల్లమెల్లిగా. దాంతో ఏమవుతుందంటే ఒక బ్రాండెడ్ ఐటమ్ మీరు వేసుకున్న తర్వాత అది ధరించినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి మీకే అర్థమవుతుంది. ఆ కన్వీనియన్స్ కానీ అది ఎందుకు అంత రేట్ ఉంది. ఇలా మనకి ప్రపంచం మొత్తంలో కూడా అతి ఖరీదైన వస్తువులు అనేటివి కొన్ని ఉన్నాయి. అర్థమైందా? ఒక బ్యాగ్ ఉంటుంది, 2 lakhs ఉంటుంది. మనం అనుకుంటాం జస్ట్ హ్యాండ్ బ్యాగే కదా, దీనికి 2 lakhs ఎందుకు ఉంది? అది ఏ ఫోమ్తో తయారు చేస్తారు, దేనితో తయారు చేస్తారు, అది ఎందుకు అంత కాస్ట్లీ ఉంది, దాన్ని మనం రీసెర్చ్ చేయాలి. ఎందుకు? ధనవంతులు వాడే వస్తువులన్నీ చాలా ఖరీదైనవి కదా. రేపు నువ్వు కాబోయే ధనవంతుడు కదా. ఇప్పుడు రేపు ధనవంతుడు అయిన తర్వాత ఏం చేయాలో నీకు అర్థం కాదు డబ్బుని. అర్థమైందా? కాబట్టి ముందే ఇవన్నీ రీసెర్చ్ చేసి పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతాయంటే అన్ని రకాల సంపదలు మీ దిక్కు ఆకర్షించబడతాయి. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. కాబట్టి ప్రతిసారి మీరు అద్దం ముందు నిల్చొని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నేను ధనవంతుని, నా దగ్గర చాలా సిరి సంపదలు ఉన్నాయి, ఈ యొక్క విశ్వంలోని సకల సంపదలకు నేను కేంద్ర బిందువుని, ఈ మాటలు చెప్పుకుంటూ మెల్లిమెల్లిగా అద్దంలో మీ యాటిట్యూడ్ని మార్చుకోండి. మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకురండి, కొనుక్కురండి. ఏం కాదు, ఇప్పటివరకు మీకోసం మీ జీవితం కోసం ఎన్నో అప్పులు చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేయండి. అప్పులు ఎలా తీర్చాలి నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అవన్నీ ఉంటాయి మన క్లాసుల్లో. అప్పులు ఎలా తీర్చాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా సంపాదించాలి, కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది, ఇవన్నీ క్లాస్లో మనకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు సమయ భావం సరిపోదు కాబట్టి. అటు ఒక్కొక్కటిగా ప్రయత్నించండి. ఇక్కడ నుంచి మీ జీవితంలో ఏ వస్తువు కొన్నా సరే బ్రాండెడ్ ఐటమే కొనాలి. అర్థమైందా? పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నాయి కదమ్మా, అవన్నీ మన కోసం ఉన్నాయి, వాడి కోసం పెట్టుకోలేదు, అవన్నీ మన కోసం ఉన్నాయి కదా. మనం ఏం చేస్తామంటే ఆ షోరూమ్ల ముందు నుంచి వెళ్తూ భయపడతాం, ఇది మన కోసం కాదు అని. అలా భయపడ్డా రోజులు కూడా నువ్వు అది కొనలేవు. కాబట్టి ఒకసారి ఏం చేయాలంటే డైరెక్ట్ షోరూమ్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆ వస్తువులన్నీ స్పర్శించాలి. మరి ఒక విషయం గమనించండి, మీరు ఏదో ఒక షోరూమ్కి వెళ్ళారు, ఒక వస్తువు చూశారు, బాగా నచ్చింది, కొందామంటే అప్పుడు మీ దగ్గర అమౌంట్ లేదు, మీరు నర్వస్ అయ్యి ఇంటికి వస్తారు. మీరు 15 రోజుల తర్వాత వెళ్ళండి, ఆ వస్తువు అక్కడే ఉంటుంది. గమనించారా మీరు? ఎందుకుంటుంది? అది మీకు నచ్చింది కాబట్టి, మీ వైబ్రేషన్ కదా కాంటాక్ట్ అయింది అది, కాబట్టి అది వేరే వాళ్ళకి నచ్చదు. అలా మీరు దాన్ని కొనలేదనుకోండి, అది స్క్రాప్ కింద పోతుంది. అలా ఎన్నో వస్తువులు ఇప్పటివరకు మీరు స్క్రాప్ కింద పడేసి వాటిని బాధ పెట్టారు. మీరు ఎప్పుడైతే మనసు పడ్డారో దాన్ని కొనలేదనుకో, ఆ వస్తువు కూడా బాధపడుతుంది. ఎందుకంటే అది ఇట్లా బాధపడుతుంది, దాని ప్రాణం ఉండదు కదా. ఎస్, కానీ ఇక్కడ ప్రతి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అర్థమైందమ్మా? కాబట్టి మీరు ఏది కూడా మీ జీవితంలో స్క్రాప్ కింద పడేయకండి. వస్తువులు దేనికి కూడా మీరు బాధ పెట్టకండి. మీరు కావాల్సిన వాటి అన్నింటినీ అనుభవించండి, బాగా ఎంజాయ్ చేయండి, బాగా ఖర్చు పెట్టండి. మన సబ్జెక్టులో 2 ఉంటాయి, మీకు ఏది కావాలన్నా తినేసేయండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి. ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు, పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు. ఇవి 2 కాకుండా మీరు ఏమైనా చేసుకోండి.
సూపర్ అండి, సూపర్. అంటే సెన్సిబుల్గా మనం ఏది చేసినా ఏది కావాలనుకున్నా కూడా మనకి దొరుకుతుంది అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ మీ దగ్గరికి లాగబడతాయి. ప్రాణం ఉన్నా లేకపోయినా ప్రతి దానిలో ఆటమ్స్ ఉంటాయి, వైబ్రేషన్స్ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తుంటాయి. ఆటమ్స్ ఉన్నాయన్నారు కదా, ఎస్, వాటి యొక్క ఆకర్షణ అనేది మీ దగ్గరికి తీసుకొస్తుంది. కరెక్ట్. వాటిని వేస్ట్ చేసుకోకండి. ఏది తినాలనిపిస్తే తినండి, ఏది కొనాలనిపిస్తే కొనండి. మీరు ఎలా ఉంటారంటే ఒక చిన్న పిల్లాడు మనస్తత్వాన్ని కలిగి ఉండండి, ఎంత వీలైతే అంత. అలా మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే విశ్వం మీకు సహకరించడం మొదలవుతుంది. సో చూసారు కదా, ఈరోజు ఏంటంటే అద్దం ముందు నిల్చొని మనం ఎఫర్మేషన్స్ చేయాలి. ఎప్పుడైనా మనం ముందు చెప్పుకున్నాం, డబ్బు ఇచ్చేటప్పుడు నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా సంపాదించగలను. అలాగే ప్రతిరోజు స్నానం చేసి హ్యాపీగా అద్దం ముందు నిల్చొని కాన్ఫిడెంట్గా, నాకు ఎన్నో సిరి సంపదలు ఉన్నాయి, నేను చాలా అందంగా ఉన్నాను, చాలా రిచ్ మనిషిని అని అనుకోవడం ఖచ్చితంగా చేస్తే ఆటోమేటిక్గా డబ్బును ఆకర్షించవచ్చు. ఇంత అద్భుతంగా చాలా సింప్లిఫై చేసి చెప్పారు. మీకు ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ మా.